కరోనా వ్యాక్సిన్ విషయంలో రాజకీయ నాయకులు కల్పించుకోవద్దని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. తమ వంతు వచ్చేదాకా వేచి చూడాలని, అంతేకాని మధ్యలో దూరేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మొదటి రెండు విడతల్లో 3 కోట్ల మందికి ఇచ్చే వ్యాక్సిన్ ఖర్చు కేంద్రం భరిస్తుందన్నారు మోదీ. ఈ నెల 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండటంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. విదేశీ వ్యాక్సిన్లతో పోలిస్తే మన వ్యాక్సిన్ ఖర్చు తక్కువని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారని, అది రెండో డోసుకు రిమైండర్ లాగా కూడా పనిచేస్తుందన్నారు మోడీ. రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. మంత్రులు, కలెక్టర్లతో రివ్యూ చేసిన ఆయన ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలన్నారు. ఈలోగా అన్ని విద్యా సంస్థలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 25లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని ఆదేశించారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టే అందుకు ముందుకు వచ్చింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా బయట 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన మాస్ మ్యూచువల్ను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంది అన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కలిసి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 50 రోజులుగా రైతులు పోరాడుతుంటే మోడీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం అన్యాయమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. సాగర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఉత్తమ్. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించకుండా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. వైస్ ఛాన్సలర్ల నియామకంలో జాప్యంపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకుని వైస్ ఛాన్సలర్ల నియామకం జరిగేలా చూడాలని కోరారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో వేలాది నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందన్నారు బీజేపీ నేతలు. వర్సిటీలకు వీసీలు లేరని, ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు పెంచాలన్నారు. సీఎం కేసీఆర్ తన అతి తెలివితో జనాన్ని మోసం చేయొద్దని, అదే తెలివితో తెలంగాణను బాగు చేయాలని అన్నారు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్. కరీంనగర్ కలెక్టరేట్ ముందు టీపీయూఎస్ ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగ సంఘాలను విందుకు పిలిచి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులు పీఆర్సీ కోసమే కాకుండా విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం పోరాడతారన్నారు స్వామిగౌడ్. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త బార్గోరామే ప్రధాన నిందితులని తేల్చారు పోలీసులు. కిడ్నాప్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారు, కిడ్నాప్కు ఎక్కడ ప్లాన్ చేశారు, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారో ఆధారాలు సేకరించామన్నారు సిపి అంజుని కుమార్. మొత్తం 19 మంది కిడ్నాప్లో పాల్గొన్నారని తెలిపారు. త్వరలోనే బార్గోరామ్ను అరెస్టు చేస్తామన్నారు. అఖిలప్రియ కుటుంబ సభ్యులు చెప్పేవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో మరో 3 అరెస్టు చేశారు. కిడ్నాప్ పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు పోలీసులు. నిందితులు రెక్కీ నిర్వహించి మరీ కిడ్నాప్ చేశారని చెప్పారు. మరోవైపు అఖిలప్రియను 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు విచారించారు పోలీసులు. కిడ్నాప్కు సహకరించిన నిందితుల వివరాలపై ఆరా తీశారు. ఇవాల్టి విచారణలో కాల్ లిస్టు ముందుంచి ప్రశ్నించనున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శంషీర్ నగర్లో ఓ ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. షాదీఖానాకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో భీమేష్ అనే వ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మించడంతో రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో ఇంటిని కూల్చారు. అయితే భీమేష్ దంపతులతో పాటు మరికొంతమంది కాలనీవాసులు ఇంటిని కూల్చడాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాలనీవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భీమేష్ దంపతులు పోలీసు వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. ఇల్లు కూల్చొద్దని ఎంత మొత్తుకున్నా అధికారులు వినలేదు. అయితే ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడంతోనే ఇంటిని కూల్చివేశామని రెవెన్యూ అధికారులు చెప్పారు. 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కొద్ది రోజులు ఆపాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. కేంద్రం చేయలేకపోతే తామే ఆ పని చేస్తామన్నారు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే. ఇందులో
ప్రెస్టీజ్ ఇష్యూ ఏముందని ప్రశ్నించింది. పరిస్థితులు దిగజారాయని, ఏదైనా జరగరానిది జరిగితే ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి వస్తుంది అన్నారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులను తరలించాలని దాఖలైన పిటిషన్లు, అలాగే 3 వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించింది న్యాయస్థానం. అయితే చట్టాలను నిలిపివేయడం సాధ్యం కాదన్నారు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్. ఏ చట్టమైనా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంటేనే కోర్టులకు నిలిపేసే అధికారం ఉంటుందని చెప్పారు.